వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. గరీబులకు ఇచ్చిన ఇండ్లు ఇంత అధ్వానంగా ఉంటాయా? వాళ్ళు ప్రజలు కాదా? గరీబులంటే సీఎంకు ఎందుకు అంత చులకన అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎండల లక్ష్మీనారాయణ ధ్వజపెట్టారు. ఇండ్లలోకి రోడ్లు సరిగా లేవని, త్రాగునీరు కనీస సౌకర్యాలు ఉండవు అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రోజున జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గరీబోళ్లంటే పట్టించుకోడని, వారి గోస వినడని, రాష్ట్రంలో లబ్ధిదారులు 26 లక్షల మంది ఉన్నారని, డబుల్ బెడ్రూమ్లు కావాలని వేల మంది దరఖాస్తు చేసుకుంటే 100 మందికి మాత్రమే పంపిణీ చేశారని, సొంత ఇంటి కోసం ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోడు అని, మనకు దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పరిశీలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సి వస్తుందని, నాసీ రకం మెటీరియల్తో ఇండ్ల నిర్మాణం, నాణ్యత లేని నిర్మాణం జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, కరణం పరణిత, ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, సురేష్, మల్లేశంగౌడ్, రఘువీరారెడ్డి, సాయిబాబా, గోవింద్, సతీష్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 26 లక్షల మంది అర్హులుగా ఈ రాష్ట్రం తేల్చింది. 26 లక్షల మంది ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఉంటే 30,000 ఇండ్లు 9 ఏళ్లలో వస్తే మరి ఇండ్లు పేదవాళ్ళకి ఎప్పుడొస్తాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. పక్క రాష్ట్రం 20,70,000 అప్లికేషన్లు కేంద్రానికి పంపిస్తే, కేంద్రం శాంక్షన్ చేస్తే 20,70,000 ఇండ్లు ఇవాళ సగం పూర్తయినాయి, సగం నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గరీబోళ్ళంటే పట్టింపు లేదు. గరీబోళ్ళ ఇండ్లు కావాల్సిన వాళ్ళ దరఖాస్తులు ఏడున్నాయంటే మరి ఈ ముఖ్యమంత్రికే అత లేదు, పత లేదు, అవిటి ఏడ దొక్కేసిండో తెలియదు. కేంద్రం ఆ దరఖాస్తులు పంపియండ్రి, మేము శాంక్షన్ చేస్తాం, మేము 150,000 రూపాయలు అయితే మేము ఇస్తాం, మీరు 150,000 ఇస్తారా, మీరు 4 లక్షలు ఇస్తారా, మీరు ఇయ్యుండ్రి అని ఉత్తరాలు రాస్తే పత్తకు లేడు ఈ ముఖ్యమంత్రి. పేదోళ్ళ గురించి ఆవేదన లేనటువంటి, పేదోళ్ళ ఇళ్ళకు అడ్డం వస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మరి ఆనాడు కాలోజీ చెప్పినట్టు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే తొక్కేయమన్నారు. నేను ఈ గరీబోళ్లకు మోసం చేసినటువంటి కేసీఆర్ ను మరి ఏం చేద్దాం అనేటువంటిది మీరు నిర్ణయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.